లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం, 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనము అనేటటువంటి పాఠ్యాంశంలో కటకంతో ప్రతిబింబం ఏర్పడేటటువంటి విధానం, తెలిపే కిరణ చిత్రాలను ఎలా గీయాలి ఏంటి అనేటటువంటి విషయాలను మనం చూద్దాం. అంటే వస్తువును ఏ ప్లేస్లో ఉంచినప్పుడు ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని, ఒక 6 రకాలైనటువంటి ప్రదేశాల్లో వస్తువులను ఉంచి వాటి యొక్క ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పడతాయి అనేటటువంటి దాన్ని కిరణ చిత్రాల రూపంలో ఈరోజు మనం క్లాసులో నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సోషల్ మీడియా ద్వారా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనము అనేటటువంటి పాఠ్యాంశంలో తదుపరి అంశం, కటకాలతో ఏర్పడేటటువంటి ప్రతిబింబాలు ఏర్పడే విధానాన్ని తెలిపేటటువంటి కిరణ చిత్రాలు, ఒక 6 రకాలైనటువంటి కిరణ చిత్రాలను మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఈ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనము అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మిగతా వీడియోస్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది, ఈ వీడియో చివరిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా చూసి ఈ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని భావిస్తూ, ఈ పాఠ్యాంశం ముందుగా ఈ పాఠ్యాంశాలకి మనము సైన్స్లో చెప్పేటటువంటి ఏ పాఠ్యాంశమైనటువంటి అయినా సరే, ఈ పాఠ్యాంశాలు మనకి క్షుణ్ణంగా అర్థమైతే అవి విద్యార్థులైనా కావచ్చు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైనా కావచ్చు, పాఠ్యాంశము కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ బిట్స్ మాత్రమే చదివినంత మాత్రాన మనకి అండర్స్టాండ్ కాదు, పాఠ్యాంశం కాన్సెప్ట్ మనకు తెలిస్తే ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా మనం రాయగలుగుతాం. కాబట్టి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఈ క్లాసెస్, మన ఫిజికల్ సైన్స్ క్లాసెస్ ఉపయోగపడతాయని భావిస్తూ, ఈరోజు క్లాస్లో కటకంతో ప్రతిబింబం ఏర్పడేటటువంటి విధానాన్ని తెలిపే కిరణ చిత్రాలు. మొదటి కిరణ చిత్రం ఏంటంటే, అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అనే దానికి సంబంధించిన కిరణ చిత్రం మొదటిది. మొదలుగా ఒక కుంభాకార కటకాన్ని తీసుకుందాం, పుటాకార కటకానికి సంబంధించిన తర్వాత చూద్దాం. ముందు కుంభాకార కటకానికి సంబంధించినటువంటి ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి కిరణ చిత్రాలు గీద్దాం. కుంభాకార కటకం ఒకటి తీసుకుందాం. అనంత దూరంలో ఒక వస్తువు నుంచి కాంతి కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వస్తూ ఉన్నాయి, ఒక భూతద్దాన్ని దానికి ఎదురుగా పెట్టి ఆ భూతద్దం నుంచి వచ్చేటటువంటి అవతల వైపు భూతద్దం యొక్క రెండో వైపు సూర్యుడి యొక్క చిన్న బిందు రూపంలో ఉండే సూర్యుడిని మనం గమనించవచ్చు. ఆ బిందు రూపంలో సూర్యుడు ఎక్కడైతే పడతాడో అక్కడ ఒక కాగితాన్ని పెట్టినట్లయితే ఆ కాగితం మండిపోవడాన్ని మనం గమనించవచ్చు. అది ఉదాహరణ ఇక్కడ. అదేవిధంగా అనంత దూరంలో ఒక వస్తువు నుంచి కాంతి కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా పడుతూ ఉన్నట్లయితే వక్రీభవనం చెందిన తర్వాత, కటకం నుంచి వెళుతున్నాయంటే వక్రీభవనం చెందుతాయి కదా, వక్రీభవనం చెందిన తర్వాత వక్రీభవన కిరణాలన్నీ కూడా ప్రధానాక్షం పైన నాభి దగ్గర, ఫోకల్ పాయింట్ నాభి దగ్గర కట్ చేసుకుంటాయి, ఖండించుకుంటాయి, నాభి దగ్గర కేంద్రీకరించబడతాయి. అలా కేంద్రీకరించబడిన చోటే ఆ అనంత దూరంలో ఉన్నటువంటి వస్తువు యొక్క ప్రతిబింబము ఏర్పడుతుంది. ఏర్పడే ప్రతిబింబం కూడా నిజ ప్రతిబింబము మరియు బిందు రూపంలో చిన్న ప్రతిబింబము ఏర్పడుతుంది, నిజ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇది మొదటి సందర్భం. అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబము నాభి దగ్గర బిందు రూపంలో ఉన్న నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. సెకండ్ వన్, వక్రతా కేంద్రానికి అవతల వస్తువు ఉన్నప్పుడు, వక్రతా కేంద్రానికి అవతల, ఇది వక్రతా కేంద్రం, ఆల్రెడీ మీకు తెలుసు ఇది నాభి, నాభికి డబల్ దూరంలో వక్రతా కేంద్రం ఉంటుంది, 2 రెట్ల దూరంలో వక్రతా కేంద్రం ఉంటుంది. వక్రతా కేంద్రం అవతల వస్తువు ఉన్నప్పుడు, వక్రతా కేంద్రానికి అవతల ఒక వస్తువు ఉన్నప్పుడు మనకి అంతకుముందు తెలిసినటువంటి 2 సూత్రాలు, 2
కాంతి కిరణాల యొక్క ప్రవర్తనకు సంబంధించిన వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మనం నేర్చుకున్న చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడవచ్చు మీరు. ఆ వీడియోలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఏదైనా సరే కాంతి కిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా వెళితే వక్రీభవన కిరణము, వక్రీభవనం చెందిన తర్వాత ఆ వక్రీభవన కిరణం అనేది నాభి గుండా ప్రయాణం చేస్తుంది, నాభి దగ్గర ప్రధానాక్షాన్ని కట్ చేస్తుంది, నాభి గుండా ప్రయాణిస్తుంది అనేది మొదటి కండిషన్ నేర్చుకున్నాం. రెండవ సందర్భంలో ఏదైనా కాంతికిరణం ఒక వస్తువు నుంచి పతనమవుతున్నటువంటి కాంతికిరణము కటకము యొక్క మధ్య బిందువు గుండా వెళితే అది ఎలాంటి విచలనము చెందకుండా, ఎలాంటి వక్రీభవనము చెందకుండా అది ప్రయాణం చేస్తుంది అనే రెండు విషయాలను మనం నేర్చుకున్నాం. ఈ రెండు విషయాలను ఈ కిరణ చిత్రాలు గీచే దగ్గర మనం అప్లై చేద్దాం. రెండవ సందర్భంలో వక్రతా కేంద్రానికి అవతల వస్తువు ఉంచినప్పుడు వస్తువు నుంచి రెండు కాంతికిరణాలు వస్తున్నాయి. మొదటిదేమో ప్రధానాక్షానికి సమాంతరంగా వెళుతుంది, రెండవదేమో కటకం యొక్క మధ్య బిందువు గుండా వెళుతుంది. ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్లే కాంతికిరణమేమో వక్రీభవనం చెందిన తర్వాత ఫోకల్ పాయింట్ గుండా ప్రయాణించింది ఈ విధంగా. అదే కటకం యొక్క మధ్య బిందువు గుండా వెళ్లే కాంతికిరణమేమో ఎలాంటి విచలనము చెందకుండా అలాగే స్ట్రైట్ లైన్లో వెళ్ళింది. ఈ రెండు వక్రీభవన కిరణాలు కూడా ఒక చోట ఖండించుకుంటున్నాయి. ఆ ఖండించుకున్న ప్లేస్లోనే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన ప్రతిబింబము ఫోకల్ పాయింట్కి రెండు, మనకి చెప్పుకున్నా నేను కటకానికి రెండు వైపులా కూడా ఫోకల్ పాయింట్ రెండు వైపులా నా రెండు నాభులు ఉంటాయి, రెండు వక్రతా కేంద్రాలు ఉంటాయని. రెండో వైపు ఉన్నటువంటి నాభికి వక్రతా కేంద్రానికి మధ్యలో ఎక్కడైనా ఒక చోట ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఏర్పడే ప్రతిబింబం కూడా చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది, మరియు నిజ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. మరలా ఒకసారి, రెండవ సందర్భంలో వక్రతా కేంద్రానికి అవతల వస్తువు ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబము వక్రతా కేంద్రానికి మరియు నాభికి మధ్యలో నిజ ప్రతిబింబము చిన్నదైన ప్రతిబింబము ఏర్పడుతుంది. ఇది రెండవ సందర్భం. మూడవ సందర్భాన్ని గమనించినట్లయితే, వక్రతా కేంద్రం దగ్గర వస్తువు ఉన్నప్పుడు, వస్తువు వక్రతా కేంద్రం దగ్గర ఉంది, గమనించండి, ఇదే రెండు కాంతికిరణాలు, మరలా ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్లే కాంతికిరణ పతన కిరణము మరియు దృక్కేంద్రం గుండా ప్రయాణించేటటువంటి పతన కిరణం, ఈ రెండు పతన కిరణాలు కూడా కటకం పైన పడుతున్నాయి. వక్రీభవనం చెందిన తర్వాత ప్రధానాక్షానికి సమాంతరంగా పతనమయ్యేటటువంటి పతన కిరణమేమో వక్రీభవనం చెందిన తర్వాత నాభి గుండా ప్రయాణం చేస్తుంది. అదే కటకం యొక్క మధ్య బిందువు గుండా దృక్కేంద్రం గుండా వెళ్లే కాంతికిరణమేమో ఎలాంటి విచలనం చెందకుండా ప్రయాణం చేస్తుంది. ఈ రెండు కాంతికిరణాలు ఒక చోట ఖండించుకుంటున్నాయి. ఆ ఖండించుకున్న చోటే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఏర్పడే ప్రతిబింబం కూడా నిజ ప్రతిబింబమై ఉంటుంది, మరియు వస్తువు యొక్క పరిమాణం ఎంతైతే ఉందో ఏర్పడేటటువంటి ప్రతిబింబ పరిమాణం కూడా అంతే ఉంటుంది. మరియు వస్తువును వక్రతా కేంద్రం దగ్గర ఉంచాము, ఏర్పడే ప్రతిబింబం కూడా వక్రతా కేంద్రం దగ్గరే ఏర్పడుతుంది. ఒక వక్రతా కేంద్రం దగ్గర వస్తువు ఉంచితే రెండవ వక్రతా కేంద్రం దగ్గర వస్తువు ఉంటుంది, ప్రతిబింబం ఏర్పడుతుంది, తలక్రిందులైన ప్రతిబింబం. రెండవ సందర్భంలో కూడా ఏర్పడే ప్రతిబింబం చిన్నదైనప్పటికీ కూడా తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది. మూడవ సందర్భంలో కూడా పరిమాణం సేమ్గా ఉన్నటువంటి ప్రతిబింబం, ఇక్కడ వక్రతా కేంద్రం దగ్గర వస్తువు, ప్రతిబింబం కూడా వక్రతా కేంద్రం దగ్గర ఏర్పడుతుంది, సమానమైన పరిమాణంలో ఏర్పడుతుంది, తలక్రిందులైనటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇది మూడవ సందర్భం. నాలుగవ సందర్భం గమనించినట్లయితే, నాలుగవ రకమైన కిరణం, వస్తువును వక్రతా కేంద్రానికి నాభికి మధ్యలో ఉంచితే, వస్తువును వక్రతా కేంద్రానికి నాభికి మధ్యలో ఉంచాం, ఇక్కడ వస్తువు ఉంచాం, ఆబ్జెక్టివ్ వక్రతా కేంద్రానికి నాభికి మధ్యలో ఉంచితే దీని నుంచి కూడా రెండు రకాల కాంతికిరణాలు తెలిసినవే, ప్రధానాక్షానికి సమాంతరంగా పతనమయ్యే కాంతికిరణం, మధ్య బిందువు గుండా వెళ్లే కాంతికిరణం. ఈ రెండు వక్రీభవనం చెందిన తర్వాత ప్రధానాక్షం సమాంతరంగా వెళ్లే కాంతికిరణం ఏమో నాభి గుండా వెళ్ళింది, ఇదేమో ఎలాంటి విచలనం చెందకుండా వెళ్ళింది. ఈ రెండు వక్రీభవన కిరణాలు కూడా ఒక చోట ఖండించుకుంటున్నాయి. ఎక్కడయ్యా అంటే, రెండవ వక్రీభవన కేంద్రానికి అవతల, రెండవ వక్రీభవన కేంద్రానికి అవతల ఖండించుకుంటున్నాయి. అక్కడే ప్రతిబింబం ఏర్పడుతుంది, ఏర్పడే ప్రతిబింబం కూడా నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది, తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది, వస్తువు పరిమాణం కన్నా పెద్దదైనటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. మరలా ఒకసారి, నాలుగవ సందర్భంలో వక్రతా కేంద్రానికి నాభికి మధ్యలో వస్తువును ఉంచితే ఏర్పడే ప్రతిబింబము వక్రతా కేంద్రానికి అవతల ఏర్పడుతుంది, ఏర్పడే ప్రతిబింబం యొక్క పరిమాణము వస్తువు పరిమాణం కన్నా ఎక్కువగా ఉంటుంది, తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది, నిజ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇది నాలుగవ సందర్భం. ఇక ఐదవ సందర్భం గమనించినట్లయితే, నాభి వద్ద వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ఐదవ సందర్భంలో మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి గమనించవచ్చు,
ఐదవ సందర్భాన్ని కనుక గమనించినట్లయితే, ఐదవ సందర్భంలో వస్తువుని మనము నాభి దగ్గర ఉంచాం. నాభి దగ్గర వస్తువును ఉంచినప్పుడు, ఇక్కడ నాభి దగ్గర వస్తువును ఉంచినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి రెండు రకాల అదే సేమ్ టైప్ ఆఫ్ కాంతి కిరణాలు, ప్రధాన అక్షానికి సమాంతరంగా మధ్య బిందువు గుండా వెళ్లే కాంతి కిరణాలు రెండు కూడా వక్రీభవన కిరణాలు. మొదటిదేమో నాభి గుండా వెళుతుంది, రెండవదేమో విచలనం చెందకుండా వెళుతుంది. ఈ రెండు కాంతి కిరణాలు, వక్రీభవన కిరణాలు, అనంత దూరంలో ఎక్కడో చాలా దూరంలో కట్ చేసుకుంటాయి, అక్కడే ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఐదవ సందర్భంలో వస్తువును నాభి దగ్గర ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబము అనంత దూరంలో పెద్దదైనటువంటి నిజ ప్రతిబింబము ఏర్పడుతుంది అనేది ఐదవ సందర్భం. ఆరవ సందర్భాన్ని గమనించినట్లయితే, ఆరవ సందర్భంలో వస్తువుని ఫోకల్ పాయింట్కి, నాభికి మరియు మధ్య బిందువుకి మధ్యలో ఉంచాం. కటకం యొక్క దృక్కేంద్రానికి, నాభికి మధ్యలో వస్తువును ఉంచినప్పుడు ఈ ఒక్క సందర్భంలో మాత్రమే ఏర్పడే ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది, మరియు పెద్ద సైజులో ఉండేటటువంటి నిటారు ప్రతిబింబం, తలక్రిందులు కాదు, నిటారు ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబము, పెద్ద సైజులో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, రెండు కాంతి కిరణాలు, ఒకటేమో వక్రతా కేంద్రం ఫోకల్ పాయింట్ గుండా వెళుతుంది, అది నాభి గుండా ఈ విధంగా ప్రయాణించడం జరుగుతుంది. అలా నాభి గుండా ప్రయాణిస్తుంది. ఇంకొకటేమో మధ్య బిందువు గుండా వెళుతుంది, మధ్య బిందువు గుండా వెళ్ళే ఈ రెండు పతన కిరణాలు కూడా ఎక్కడా కూడా కట్ చేసుకునే ఛాన్స్ లేదు, దూరంగా వెళ్ళిపోతున్నాయి. అందుకని ఈ రెండింటినీ మనం గనక వెనక వైపుకు పొడిగిస్తే అవి రెండు కూడా ఇక్కడ నాభి దగ్గర వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ ఏర్పడేటటువంటి ప్రతిబింబం అనేది పెద్ద సైజులో నిటారైనటువంటి ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఈ ఆరు రకాలుగా ప్రతిబింబాలు వస్తువులను వివిధ ప్రాంతాలలో, వివిధ ప్లేసుల్లో, వస్తువులను వివిధ ప్లేసుల్లో అంటే ఫోకల్ పాయింట్ నాభి దగ్గర, వక్రతా కేంద్రం దగ్గర, వక్రతా కేంద్రానికి అవతల అనంత దూరంలో, వక్రతా కేంద్రానికి నాభికి మధ్యలో, మరియు నాభి దగ్గర, నాభికి మధ్య బిందువుకి దగ్గర, ఇలా ఆరు రకాలైనటువంటి చోట్ల వస్తువులను ఉంచినప్పుడు ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోలన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.